లక్ష మొత్తం ఇంకా రాపాయను, టైం అవుతుంది 9 అవుతుంది, ఇది వరకు రాకపోయాను. ఏం చేయను, పైసలు లేవాట, మందు పైసలు అని తిరుగుతా ఉంది. ఏం చేయను, తెచ్చుకుంటావా? రేపు వస్తుంది కదా. వస్తాను, 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 నువ్వే రాకపోయినా అంటున్నా. నన్ను ఎంతసేపా అలా ఏమో కొప్పడుతుంది, పొద్దుగాల సంజ రాకపోతే 9 అవుతుంది ఇప్పుడు వచ్చింది. ఏందత్తమ్మ ఇంతసేపు అయింది, 9 అయింది, ఇంకా కూరగాయలు ఎప్పుడు దంపుదాం? సరే ఏం చేయమంటున్నావు? అడుగు మందుల కోసము, పైసలు ఇవ్వని, డబ్బుల కోసం తిరుగుతున్నా. అడుగు మందులు లేకుంటేనేమో చేయను రాదాయే, మరి ఏం చేస్తాము? కూలీ పోతున్నావు, రోజు పైసలు ఇస్తలేరు, ఏం లేదు, రొల్లు పెడుతుండు మామయ్య, మరి అందుకోసమే పోయినా. పోయేసరికే లేట్ అయింది, మరి మందులు లేకుంటే చేయను వస్తుందా? మరి రాదు, చేను ఖరాబ్ అయినా మనం ఏం చేస్తాము? పైసలు ఇచ్చే కదా మందులు కొనుక్కొచ్చి చేనుకి వేసేది. పైసలు పెట్టి మందులు ఎందుకు తెచ్చుకోవాలి రా? మల్లేశ్వరులు మస్తు చేసుకుంటుండ్రు వాళ్ళు, మందులు కష్టపడి చేసుకుంటుండ్రు, పెండ అది ఇది వేసి వాళ్ళ లెక్క మనం చేసుకున్నాంతి. మనము పక్క పంటి మల్లేశ్వర సార్ ఉంటాడు కదా, వాళ్ళ చేను ఏమేమి చేసిండో అవి అడిగి చేసుకుందాంపా, ఇలా కూర్చుంటే అవుతుందా? మరి మల్లేశ్వర అన్న ఏం డబ్బులు లేకుండా, పైసలు ఏం వేస్ట్ చేయకుండా అడుగు మందులు తయారు చేసి వేస్తుండ, మరి అట్లా వేస్తుండంటే పోయి తెలుసుకొని మనం కూడా చేద్దాం. మరి అట్లా మల్లేశ్వర మామ ఏ విధంగా తయారు చేసిండో అడుగుదాం పండ్రి. మీ మల్లేశా? నేను పొద్దుగాల పాలు పిండి వచ్చి ఇప్పుడు ఆవులకు గడ్డేసుకుంటా గడ్డేస్తున్నామా. ఏమో అందరు ఒకసారి పోతురు మల్లేశ అన్న, మొన్న ఏదో అడుగు మందు లేకుండా వేరే తయారు చేసి చెట్లకు వేసినవాట, అది బాగుంది అట అక్క చెప్పింది, అది తెలుసుకుందామని వచ్చినాం అన్న. ఓ అదా అమ్మ, అది ద్రవజీవామృతం అని ఒక పద్ధతి ప్రకారం అది ఆవుమూత్ర పేడతో తయారు చేసేది, అది మీకు ఇప్పుడు చూపిస్తాను. ద్రవజీవామృతం అంటే ఏంటి, అది ఎలా తయారు చేస్తారన్న? ఆ ద్రవజీవామృతం ఎట్లా తయారు చేస్తారో దాన్ని నేను మీకు దగ్గర నుండి చూపిస్తానమ్మా, రండి పోదాం. అక్క ఇప్పుడు మన ద్రవజీవామృతం ఎట్లా తయారు చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు అన్ని మీకు ఒక్కొక్కటి వివరిస్తాను. మొట్టమొదటిగా మనము ఆ తయారు చేసుకోవడానికి 10 కిలోల ఆవు పేడ, దేశీయ ఆవు పేడ తీసుకోవాలి. దీని తర్వాత దేశీయ ఆవు సంబంధించింది 10 లీటర్ల ఆవు మూత్రం తీసుకోవాలి. దాని తర్వాత 2 కిలోల బెల్లం తీసుకోవాలి. బెల్లం కానీ లేకపోతే చెరుకు మడ్డి కానీ ఏదైనా ఒక 2 కిలోలు తీసుకోవాలి. తర్వాత 2 కిలోల పప్పు దినుసుల పిండి తీసుకోవాలి. ఒక గుప్ప పుట్టమన్ను తీసుకోవాలి. అన్న ఈ పుట్టమట్టి ఎందుకు తీసుకోవాలి? అమ్మాయి పుట్టమన్నులో మనం ఎలాంటి రసాయన పదార్థాలు ఉండవు, దానిలో ఏంటంటే ఒడ్డు మీద ఉన్నది కాబట్టి దానిలో అనంత కోట జీవులు అందులో ఉంటాయి కాబట్టి వాటిని వేసుకోవడం వల్ల ఇది బాగా అభివృద్ధి చెంది, అంటే జీవకోటి బాగా అభివృద్ధి చెంది మన పంటకు బాగా ఉపయోగపడుతుంది. దాని గురించి మనం ఈ పుట్టమని తీసుకుంటాం. మల్లేశా ఈ పిండి ఏ పిండి అయినా వాడవచ్చురా, ఇదే పిండి వాడవచ్చురా. మనం పప్పు దినుసులలోకి వచ్చినప్పుడు పప్పు దినుసులలో సోయాబీన్ పిండి కానీ వేరుశనగ పిండి కానీ తప్ప మిగతా రకాలు అంటే కందిపొట్టు కందిపిండి కానీ శనగపిండి కానీ ఏ రకమైన పిండి 2 కిలోలు, బెల్లం 2 కిలోలు, బుగ్గుపేడు పుట్టమని 10 కిలోలు, ఆవు పేడ 10 లీటర్ల ఆవు మూత్రం. అమ్మ మనకు ద్రవజీవామృతం కావాల్సిన పదార్థాలన్నీ నిన్న ఇప్పుడు తీసుకున్నాం కదా, వాటిని ఏ విధంగా తయారు చేస్తావు ఇప్పుడు మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను. సరే తమ్మి చూద్దామా? చూద్దాం లేండి. అమ్మ మనం ద్రవజీవామృతం చేసుకునే విధానంలో మొదటగా ఈ 200 లీటర్లు మనం తీసుకోవాలమ్మ. అమ్మ మనం ఇప్పుడు ఈ 200 లీటర్ల నీళ్లు తీసుకున్నాం కదా, దాని తర్వాత మనం 10 కిలోల ఆవు పేడ కలుపుకోవాలి అందులో. సరే నువ్వు పది కిలోల పేడ సరిపోతుందా అన్న? మరి 10 కిలోల పేడ సరిపోతుందమ్మా.
అమ్మ మనం ఇప్పుడు 200 లీటర్లలో మనం ఆవు పేడ కలిపినావు, ఇప్పుడు 10 లీటర్ల ఆవు మూత్రము ఇందులో కలుపుకోవాలమ్మ. అమ్మ మనం ఇప్పుడు 10 లీటర్ల మూత్రం పోసుకున్నాం కదా, ఇప్పుడు పప్పు దినుసుల పిండిని మనం 2 లీటర్ల ఈ బకెట్లో నీళ్ళలా కలుపుకొని అలా పోసుకుందాం. ఇందులో 200 లీటర్ల నీళ్లు పోసినాము, 10 కిలోల పేడ ఆవు మూత్రం పోసినాం. మరి పిండి ఇందులో కలపకుండా వేరు వేరు ఎందుకు కలిపి వస్తున్నావు? అమ్మ మనం పిండిని కనుక 200 లీటర్లు కలిపినట్టయితే ఉండలుండి ఉండి అంత కరగదు. మనం కొద్దిగా నీళ్ళల్లో కనుక ఈ పిండిని బాగా కలుపుకొని అలా పోసినట్టయితే ఆ ద్రవజీవామృతం బాగా కరగడానికి అవకాశం ఉంటుంది. సరే అమ్మ, పిండిని ఇట్లా ఉండలు లేకుండా చేసుకొని ఇందులో ద్రవజీవామృతం కలుపుకోవాలమ్మా. అమ్మ ఈ విధంగా 2 కిలోల బెల్లాన్ని మెత్తగా దంచుకొని వేసుకోవాలమ్మా. అమ్మ దీని తర్వాత మనము మెత్తగా చేసుకున్న పుట్టమన్నును గుప్పెడు పుట్టమన్నును మనం దీనిలో కలుపుకోవాలమ్మా. ఇందులో అన్ని వేసినాం కదా, ఇప్పుడు ఏం చేయాలి? అమ్మ మనం ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలను ఇందులో కలుపుకున్నాం కదమ్మా, దీనికి మనం రోజుకు 2 నుంచి 3 సార్లు ఈ విధంగా కలుపుకోవాలమ్మా. సరే ఈ విధంగా తిప్పుకోవాలమ్మా. అన్న ఇప్పుడు ఇవన్నీ కలిపినావు కదా, ఇప్పుడు ద్రవజీవామృతం వాడుకోవచ్చా? అమ్మ మనకు ఇది ఇప్పుడు వాడుకోవడానికి అవకాశం లేదు, దీన్ని 4 రోజులు కనుక పులియబెట్టినట్టయితే దీనిలో సూక్ష్మ పోషకాలు బాగా వృద్ధి చెంది పంటకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా రోజు కలుపుకుంటూ ఉండాలి. రోజుకు ఎన్ని మాటలు కలుపుకోవాలి బిడ్డ? అమ్మ దీన్ని రోజుకు 2 నుంచి 3 సార్లు ఈ విధంగా కలపెట్టుకోవాలమ్మా. అమ్మ మనం రోజుకు ఇట్లా 3 సార్లు కలుపుకుంటూ ఈ పల్చని గుడ్డతో దీన్ని బాగా కప్పి పెట్టుకోవాలమ్మా. ఇది 4 రోజుల దాకా వాడొద్దు అన్నావు కదా అమ్మీ, మరి 4 రోజుల నాడు మళ్ళీ నీ దగ్గరికి రావన్నా? అమ్మ ఇది 4 రోజుల వరకు ఇది పులియబెట్టాలి, కానీ నాకు ఇంతకుముందు 4 రోజుల క్రితం నాకు తయారై ఉన్నది కాబట్టి దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలని మీకు దగ్గర నుండి చూపిస్తాను. ఇప్పుడు నేను చూపిస్తా, పదండి. అన్న ఇట్లా తయారు చేసి పెట్టుకున్నావు, ఇది 2 రోజుల దాకా నిల్వ ఉంటుంది? అమ్మ ఇలాంటి ఇలా చేసుకున్న ద్రవజీవామృతాన్ని మనం 2 రోజులలోపునే వాడుకోవాలమ్మా. అమ్మ మనం ఇలా 200 లీటర్లు కలుపుకున్న ఈ ద్రవజీవామృతాన్ని ఆ దాన్నే శుద్ధి చేసి మనం వాడుకోవాలి, తప్పితే మళ్ళీ వేరే నీటిలో కలుపుకొని దీన్ని వాడుకోవడానికి అవకాశం లేదమ్మా. ఇది తయారు చేసింది ఏ పంటకు వాడుకోవచ్చు? ఈ ద్రవజీవామృతాన్ని వరికి మరియు మెట్ట పంటలకు, కూరగాయలకు, పండ్ల మొక్కలు అన్నిటికీ వాడుకోవచ్చు అమ్మా. అన్న పంటకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? అమ్మ ఇది మొక్కలకు మన ద్రవజీవామృతం వాడినప్పుడు భూమిలో ఉన్న పోషకాలు, సూక్ష్మజీవులు బాగా వృద్ధి చెంది భూమిలో ఉన్నటువంటి పోషకాలను మొత్తం ఇది మొక్కలకు అందిస్తుంది. అదేవిధంగా ఈ ద్రవజీవామృతం మనం పంటలకు వాడినప్పుడు దేశీయ వానపాములు బాగా వృద్ధి చెంది పంటలకు పోషక రూపంలో అందిస్తాయి. ఇది పంటకి ఎన్నిసార్లు వాడుకోవాలి మామయ్య? ఇది ద్రవజీవామృతాన్ని పంటకు 2 నుంచి 3 సార్లు వాడుకోవచ్చమ్మా. అన్న ఈ ద్రవజీవామృతాన్ని ఏ పంటలకు ఏ విధంగా వాడుకోవాలి? అమ్మ ఈ ద్రవజీవామృతాన్ని మనం వరి చేనులకు అయినట్టయితే కాలువ ద్వారా పారించవచ్చు అమ్మా. అదే మనం కూరగాయ మొక్కలకు అయినట్టయితే 1/2 లీటర్ వరకు మనం మొక్కల మొదట్లో పోసుకోవాలమ్మా. అదేవిధంగా అయితే పండ్ల మొక్కలకు అయినట్టయితే అమృతము 2 నుంచి 5 లీటర్ల వరకు మనము మొక్కల మొదటి దగ్గర పోసుకోవాలమ్మా.
అదే మనం ఏమైనా స్ప్రేయింగ్ చేసుకుంటే మనం ద్రవజీవామృతం పల్సటి గుడ్డతోటి ఉడగట్టుకొని పంటకాలంలో 2-3 సార్లు స్ప్రే చేసుకోవచ్చమ్మా. అదేవిధంగా ఆ రైతు కనుక డ్రిప్ ఇరిగేషన్ ఉన్నట్టయితే మనము డ్రిప్లో పోసుకున్నట్టయితే ఈ డ్రిప్ ద్వారా పైప్ లైన్ నీళ్ళు పోతుంది కాబట్టి నీళ్ళ ద్వారా మొత్తం ఈ ద్రవజీవామృతం అన్ని మొక్కలకు సమానంగా అందుతుంది. ఈ విధంగా మొక్క మొక్కకు ద్రవజీవామృతం వెళ్ళిపోతుందమ్మా. ఆ డ్రిప్లో మనం పలసరి గుడ్డతో ఉడబోసుకొని డ్రిప్ ద్వారా ఎక్కించినట్టయితే కూడా మొక్కలకు సహజ పోషకాలు అంది, పంటలకు పెట్టుబడి తగ్గించుకొని మంచి ఆరోగ్యమైన పంటను పండించుకునే అవకాశం ఉందమ్మా. అన్న ఇప్పుడు ద్రవజీవామృతం తయారు చేసింది చూసిన కదా అన్న, నేను కూడా మా ఇంటి దగ్గరికి పోయి తయారు చేసి నేను వాడుకుంటా అన్న. ఇప్పుడు ద్రవజీవామృతం తయారు చేసి చూపించినందుకు ధన్యవాదాలు అన్న. Thank you.